బీజేపీ నాయకులు తనను స్థానికేతుడని అనడం అవివేకమంటూ కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 5 ఏళ్ల కిందటే పట్టాభాదుల ఎమ్మెల్సీగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల స్థానం నుంచి గెలుపొందిన విషయం బీజేపీ నాయకులు మరిచిపోయినట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్కు చెందిన మోదీ రాష్ట్ర ఎలలు దాటి వారణాసిలో పోటీ చేయడం లేనిదే, తన పార్లమెంటు నియోజకవర్గంలో తానే పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల తరఫున గళాన్ని వినిపిస్తారని జీవన్ రెడ్డి తెలిపారు. అప్పుడు పోచంపాడు ప్రాజెక్ట్ అన్నవే దాని మనం పోచంపాడు తర్వాత ఇప్పుడు భక్తులు మోహన్ అన్నాడు. ఇయ్యాల రాములు వారి పేరు చెప్తున్నారా? చిన్నారెడ్డి గారు ఏదైతుందో వారు 70 ఏళ్ళ ముఖ్యమంత్రి అయితే యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వర ప్రధాని అయినటువంటి యొక్క ఈ సాగునీటి ప్రాజెక్టుకు ఆ శ్రీరామచంద్రుడు ప్రభు పేరు పెట్టుకోవాలని చెప్పని దాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి నామకరణం చేయడం జరిగిందని చెప్పాడు. ఇవాళ మీరు రాజకీయాల కొరకు ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభు పేరు తలుచుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పెట్టి అట్లా కాదు. ఇవాళ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న నాయకుడు ఎవరు అని చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ఇవాళ ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమైందని చెప్పంటున్నా. ఈ ప్రజాస్వామ్యం అనుగుణ ప్రశ్నార్థకమవుతే తిరిగి అధికారం రావడానికి కొరకు ఆ శ్రీరామచంద్ర ప్రభువును మీరు ఆసా చేసుకోవచ్చు. చూస్తే ఆ శ్రీరామచంద్రుడు తక్కువనే దుష్టుడు ఎవరు ఎవరేదో వారు కూడా గమనిస్తారని చెప్పంటున్నా. ఎవరు గమనిస్తారని చెప్పంటున్నా. తప్పకుండా రైతాంగానికి రైతుకు న్యాయం చేసేటువంటి రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నబడే విధంగా ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో తప్పక గమనిస్తారని చెప్పినట్టు విశ్వాసం వ్యక్తం చేస్తా చెప్పండి. వాట్ డస్ మీన్ బై కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్? అంతకంటే